हाय फ्रेंड्स चक्कटि उपयोगकरमैन किचन टिप्स इंका अलगे क्राफ्ट्स तोनी मी मुंदुकैते वच्चेसानंडि मरि चूस्तुन्नारु कदा ई रोजु क्राफ्ट एंटो अनेदि अलागे ई रोजु वीडियोलोनि मनं ओक चक्कटि स्पून स्टैंड अयिते चेसुकुंदामंडि ई प्लास्टिक बाटिल्स नि विविध रकालुगा उपयोगिंचुकोवच्चु अन्नमाट अंदुलो इदोक्कटि ఇనపకలాయలు ఏ విధంగా తోనా తెల్లగా అయితే అవ్వండి వాటిని జంగు పట్టకుండా ఏ విధంగా చేసుకోవాలనేది తెలుసుకుందాం అయితే ఇప్పుడు మనం ఫస్ట్ టిప్ అయితే చూసేద్దామండి ఆనియన్స్ త్వరగా కట్ చేసి బయటికి వెళ్ళాలి అనుకునేటప్పుడు చెయ్యి అంతా కూడాను ఆనియన్ స్మెల్ అయితే కొడుతూ ఉంటుందండి సో అలా ఎవరికి నచ్చదు కదా అప్పుడు ఈజీగా ఆనియన్ స్మెల్ రాకుండా చేతులకు పట్టకుండా ఉండేందుకు మనం ఇంట్లో చేసుకోదగ్గ ఒక చక్కటి టిప్ అన్నమాట గోధుమ పిండి అయితే తీసుకున్నానండి మైదా పిండి గాని గోధుమ పిండి గాని మనం చేసుకొని ఈ రకంగానే చేతులకు రాసుకొని రబ్ చేసుకున్నట్లయితే స్మెల్ అనేది పోతుంది ఇంతే కాదు బంగాళదుంప గుజ్జు తీసి దాని రసం రాసుకున్నా లేదంటే బంగాళదుంప కట్ చేసి దాన్ని చేతికి అప్లై చేసుకున్నా కూడా స్మెల్ అనేది పోతుంది మరి ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు మన సెకండ్ టిప్ అయితే చూసేద్దామండి సెకండ్ టిప్ లోని పచ్చిమిర్చి తొందరగా మనం కట్ చేయవలసి వచ్చేటప్పుడు ఈ రకంగానే అయితే కట్ చేసేస్తాం గానీ తర్వాత చెయ్యంతా కూడా మంట మంటగా ఉంటుంది ఈ మంట పుట్టకుండా ఉండేందుకు మనం చేసుకోదగ్గ ఒక చక్కటి చిట్కా ఏంటంటే ముందుగా ఆయిల్ రాసుకొని కట్ చేసి టైం లేదు అనుకునేటప్పుడు కట్ చేసిన తర్వాతైనా కొంచెంగా ఆయిల్ ని అప్లై చేసుకొని ఆ తర్వాత సోప్ తో వాష్ చేసుకున్నట్లయితే మంట అనేది పుట్టకుండా ఉంటుందండి మరి ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి మనం థర్డ్ టిప్ ని అయితే చూసుదామండి థర్డ్ టిప్ లోని ప్లాస్టిక్ బాటిల్ ని నేను అసలు వదలను కదా అయితే ఈ ప్లాస్టిక్ బాటిల్ ని ఇక్కడ నేను చెంచాలను పెట్టుకోవడానికి ఒక చక్కటి స్టాండ్ లాగా అయితే చేయబోతున్నానండి ప్లాస్టిక్ బాటిల్ పై భాగం ఏదైతే ఉందో దాని వరుసగా ఈ రకంగానైతే హోల్స్ చేసుకున్నాను కింద భాగంలో కూడా ఈ రకంగా హోల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట పెట్టిన తర్వాత అందులోని ఈ రకంగా స్పూన్స్ అన్ని కూడా ఇన్సర్ట్ చేసుకున్నాను చూసారు కదా చక్కగా కనిపిస్తుంది పువ్వులాగా అయితే కనిపిస్తుంది కదండి మన ఇంట్లోని ఎటువంటి స్టాండ్స్ లేకపోయినా ఇలాంటివి క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చండి వేస్ట్ గా మెటీరియల్ ఉన్నప్పుడు మనం దాన్ని ఎందుకు వదిలేయాలి సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు మన ఫోర్త్ టిప్ అయితే చూసేద్దాం ఫోర్త్ టిప్ లోని నేను పెన్సిల్స్ పెట్టుకోవడానికి ఒక చక్కటి బాక్స్ ని అయితే తయారు చేయబోతున్నానండి కలర్ పెన్సిల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు కదా చిన్న పిల్లలు సో అలా కాకుండాను ప్రింగిల్స్ డబ్బా ఉంటుంది కదండి ఆ ప్రింగిల్స్ డబ్బా చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంటుంది మనసు ఒప్పదన్నమాట బయటికి పారేయడానికి దాన్ని అయితే ఈ రకంగా కన్వర్ట్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే పెయింట్ చేసుకున్నాను బ్లాక్ కలర్ తోనే ఎందుకంటే అది డార్క్ రెడ్ కలర్ లో ఉంది దాన్ని కవర్ చేయడం నా తరం కాదు వన్స్ పెయింట్ చేసుకున్న తర్వాత మనం అది డ్రై అవ్వడానికి వదిలేసేయాలండి వదిలేసిన తర్వాత నేను డార్క్ కలర్ తో అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ డార్క్ గ్రీన్ అయితే వేసాను ఇలా ఈ రకంగా లీవ్స్ లాగా ఆ తర్వాత లైట్ కలర్ ని అయితే వేస్తున్నానండి బ్లూ కలర్ ని అలా డార్క్ కలర్ నుంచి లైట్ కలర్ వరకు వేసుకుంటూ ఒకదాని మీద ఒకటి ఈ రకంగానైతే వేస్తూ వస్తే మనకు ఒక చక్కటి పెయింటింగ్ అయితే రెడీ అయిపోతుందన్నమాట బాక్స్ పైన ఇది నేను ఫ్లిప్కార్ట్ లోనే చూసానండి చాలా ఎక్కువ అయితే ఉంది దీని ప్రైస్ అందులో మనకి జ్యువెలరీ పెట్టుకోవడానికి బాక్స్ పైన ఉండే ఆ పెయింటింగ్ అన్నమాట సో అది నాకు బాగా నచ్చి ఇక్కడ రీక్రియేట్ అయితే చేశాను మరి ఎలా ఉందా అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న నా కో యూట్యూబర్స్ ఇంకా అలాగే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కి కూడాను నేను థాంక్యూ చెప్పుకుంటున్నానండి నన్ను ఎప్పుడు కూడా మీరు ఇలాగనే ఆదరిస్తూ ఉండాలి అండ్ ఇప్పుడు మనం ఫిఫ్త్ టిప్ అయితే చూసేద్దామండి చూస్తున్నారు కదా జంగు పెట్టిపోయిన కళాయిని ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను అన్నమాట ఫస్ట్ అయితే వాటర్ లోని కొంచెంగా నిమ్మం పువ్వు వేసి ఈ రకంగానైతే క్లీన్ చేసుకున్నాను బట్ అది వదలలేదు దాంట్లోని కొంచెంగా నిమ్మరసం ఇంకా అలాగే ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకున్నట్లయితే మన కళాయిలు అనేవి తెల్లగానైతే వచ్చేస్తాయి అయితే మరి జంగు పట్టకుండా ఉంటాయా అంటే అది నేను చెప్పలేనండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ జంగు పట్టేస్తూ ఉంటాయన్నమాట సో అలా పట్టకుండా ఉండేందుకు స్టవ్ అయితే ఆన్ చేసుకొని ముందు అందులో ఉన్న వాటర్ అంతా క్లియర్ చేసి ఆ తర్వాత ఆయిల్ ని అప్లై చేసుకుంటే అది మళ్ళీ నెక్స్ట్ టైం కి జంగు పట్టకుండా ఉంటుంది మరి ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి